జనం కోరుకుంటున్నది ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తీసుకున్న మంత్రుల పనితీరు చూస్తా ఉంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఇవ్వడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు అన్నట్టుగా ఉంది. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు అంటే ఆ శాఖకు సంబంధించి ఒక సమీక్ష ఏర్పాటు చేశారు. నేరుగా ఆమె ఫీల్డ్ లోకి వెళ్ళడం, ఆసుపత్రిలో తనిఖీలు చేయడం, ఆసుపత్రిలో ఉన్న లోటుపాట్లను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది అనేది ఆమె కళ్ళతో క్లియర్గా చూడడం. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న మంత్రుల చేశారా చేయలేదా ఎందుకు చేయలేదు ఈ అంశాలను పక్కన పెట్టేస్తే ఇప్పుడు చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలి, అభినందించాలి. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా వాటిని పరిష్కరించే దిశగా ఆమె కృషి చేస్తారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న మాట ఏదో చెప్పాలి, ఏదో సినిమాలో డైలాగ్ అనుకుంటా అది సింగం సూర్యాలయ వేస్తారు. ఇప్పటివరకు మీరు పోలీసుని చూసుంటారు కానీ ఒక అసలు సిసలైన నిజమైన పోలీసుని చూసుంటారని, అలాగే ఇప్పటివరకు చాలామంది మంత్రులను చూసే ఉంటారు కానీ ఒక అసలు సిసలైన మంత్రి రంగంలోకి దిగితే అధికారులు ఎలా పరిగెడతారు అనేది ఇప్పుడు విడదల రజనీ గారు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి. కాకపోతే ఇక్కడ చాలామంది ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు, ఖచ్చితంగా అభినందిస్తున్నారు. అదే టైంలో ఒక్క గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికో లేదంటే ఒక నరసరావుపేట గవర్నమెంట్ ఆసుపత్రికో లేదంటే ఒక చిలకలూరు పేట గవర్నమెంట్ ఆసుపత్రికో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద సడన్ విజిట్ లాంటిది ఖచ్చితంగా చేస్తే చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది ఆమెకి అవగతమవుతుంది. అదే టైంలో సమయం తక్కువ ఉన్నా సరే వేగవంతంగా ఆ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదుర్కొనే ప్రధాన సమస్య లంచం. కనీసం అక్కడ పోస్ట్ మార్టం దగ్గర డెడ్ బాడీని ఇవ్వడానికి కూడా అక్కడ లంచం ఇవ్వకపోతే కానీ అక్కడ వార్డ్ బాయ్ బాడీ బయటకు ఇవ్వని పరిస్థితి నిజంగా ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా ఉంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇంకా లోపల రూమ్ల విషయంలో కానీ ముందు రూమ్లు లేవంటారు. ఫస్ట్ గవర్నమెంట్ ఆసుపత్రిలో రూమ్లు ఉండవు, మీరు జనరల్ వార్డులో ఒక్కొక్క మంచం మీద ఇద్దరు ముగ్గురు పడుకునే దుస్థితి ఎందుకు దాపరిస్తోంది అనేది కూడా ఒకసారి క్లియర్గా గమనించాలి. ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తూ ఉంటారు 100 పడకలు ఉన్నాయి, 200 పడకలు ఉన్నాయి, లోపల అన్ని ఖాళీగా ఉన్నాయి, కానీ ఎందుకు పేషెంట్లు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది? ఎందుకు సరైన వైద్య సదుపాయాలు అందించలేకపోతున్నారు? ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వస్తువులు ఉంటున్నాయి, అన్ని టెస్టులు అక్కడ చేయాల్సిన చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ టెస్టుల కోసం బయటకు ఎందుకు వెళ్తున్నారు? చాలా మందులు అక్కడ దొరకట్లేదు, మందులు బయటకు వెళ్ళి ఎందుకు కొనుక్కుంటున్నారు? కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా పేదల ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి అంటారు, ఎందుకంటే అక్కడికి వచ్చే నిరుపేదలు మందులు బయటకు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి ఉంటే అక్కడికి రారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. కానీ ఎందుకు ఆ పరిస్థితి దాపరిస్తుంది? ఒక కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదంటే విజయవాడ కానీ లేదంటే గుంటూరు కానీ ఇంకా విశాఖ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితి మీద ఒక్కసారి కనుక తాజాగా వచ్చిన కొత్త మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఖచ్చితంగా ఆమె మార్చగలరు, మార్చే సత్తా ఆమెలో ఉంది. ఆ సంకల్పంతో ఒక లక్ష్యంతో ఆమె పనిచేస్తున్నారు అనేది మొదటి రోజులోనే అర్థమైపోయింది ప్రజలందరికీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇటువంటి మంత్రి కావాలి, ఆరోగ్య శాఖకు ఎటువంటి మంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు, అటువంటి మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జేజేలు కొడుతున్నారు. కాకపోతే ఇక మీదట ఆమె పనిలో మార్పు లేదంటే ఆరోగ్య శాఖ పూర్తిగా ప్రక్షాళన చేస్తారా, మార్పు తీసుకొస్తారా, ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా విడదల రజనీ గారిలో ఉన్నాయని అయితే ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మనం కూడా కోరుకుందాం.